ఏంటి దాసిని పంపించిందా? అవును మాత. కాని ఆ దాసి పుత్రుడు పెద్ద విద్వాంసుడే అవుతాడు. ఎంతకాలం అయితే ఈ లోకం ఉంటుందో మానవజాతి అతని పేరును సాదరంగా స్మరిస్తూ ఉంటుంది. అతడు ఏ రాకుమారులను భక్తితో సేవిస్తూ ఉంటాడో వారికి ఇతిహాసమందు తమవైన స్థానాలుంటాయి, తమవైన పేర్లు ఉంటాయి. హస్తినాపురం నీ యొక్క ఆశీర్వాదాలకై సదా వేచి ఉంటుంది పుత్ర. మాకు సెలవిక మాత. రాజమాతకు జయం. ఏంటి సమాచారం? అంబికా మహారాణికి పుత్రుడు జన్మించాడు. నువ్వు రాకుమారుణ్ణి చూసావా? చూశాను రాజమాత. తెల్లటి వర్ణం, ఉదయస్తున్న సూర్యునిలాగా అందంగా ఉన్నారు. అతని కళ్ళెలా ఉన్నాయి చెప్పు. కళ్ళెలా ఉన్నాయి భగవంతుడా. రాజవైద్యులు చూశారా? ఏమన్నారు రాజవైద్యులు? రాజవైద్యులు చూశారా? ఏమన్నారు రాజవైద్యులు? ఇక వెళ్ళు. రాజమాతకు జయం. చెప్పు, ఏమిటి సమాచారం? అంబికా మహారాణి గారు రాకుమారుడికి జన్మనిచ్చారు. రాజవైద్యులు రాజకుమారుని చూశారా? చూశారు రాజమాత. రాకుమారుడు మల్లెపువంత తెల్లగా, చందమామంత చల్లగా. ఇక వర్ణించాల్సిన అవసరం లేదు. నీ నేత్రాలు వాస్తవాన్ని వివరిస్తున్నాయి. మాకు తెలియడం లేదు అసలు ఏమైందో. తెలిసిన విషయాన్నే తిరిగి తెలుసుకునేందుకు మళ్ళీ ప్రయత్నిస్తున్నాను. దాసి నీ నోటి వెంటే నొసటి రాత మారుతుందేమోననే ఆశ. వెళ్ళు. మమ్మీ హస్తినాపురి దౌర్భాగ్యంతో పాటు ఏకాంతంలో విడిచిపెట్టు. భగవంతుడా, నా పితృదేవుడి దురాశ విధించిన శిక్షను ఎప్పటిదాకా భరించాలి? ఈ సత్యవతిని క్షమించండి భగవంతుడా. నా పితృదేవుడు విధించిన శిక్షను హస్తినాపురి ఎందుకు అనుభవించాలి? ఎందుకు భరించాలి?
ఎందుకు భరించాలి?